నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం ఆశా వర్కర్లు నల్ల రిబ్బన్లు ధరించి సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం ద్వారా వారి గొడును తెలియపరిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమై చాలా కాలం జరుగుతున్నప్పటికీ కనీసం మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవ్వకుండా కోవిడ్ రోగి వద్దకు మెడిసిన్ కిట్స్ పట్టుకు వెళ్లాలని, ఏ విధమైన రక్షణ లేకుండా వెళ్లాలంటే ప్రాణం పోతుందేమోనని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తపరిచారు. కోవిడ్ రోగులకు సేవలు అందించినందుకు ప్రత్యేక పారితోషికం కూడా ఇంతవరకు అందించలేదని, ఒకవేళ పాజిటివ్ కేసుల వద్దకు వెంటనే వెళ్లకపోతే తమపై అధికారుల నుండి ఒత్తిడి వస్తుందని, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమని గుర్తించి ఆదుకోవాలని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎన్ జ్యోతి, కె లక్ష్మి, డి సునీత, కృష్ణలీల, రమాదేవి, బుజ్జి ఆశా వర్కర్లు పాల్గొని నిరసన తెలియజేశారు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే రెస్పాన్స్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు, ఆశా వర్కర్లు పట్టించుకోవట్లేదా అని చెప్పేస్తున్నారండి. మాకు ఒక మాస్క్ లేదు, ఒక శానిటైజర్ లేదు, ఏమి లేకుండా మాకు జనాలు తిరిగేయమంటున్నారు. మరి అదే విధంగా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెనకాల మాకు పిల్లలు ఉన్నారు, మాకు బాధ్యత ఉంది కదా సార్, అందుకని మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికి ఏదైనా పరిష్కారం కావాలని కోరుతున్నాము. కష్టానికి తగ్గ వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి మాకు రావాల్సిన పెండింగ్ అలవెన్స్ అయ్యొస్తానన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు. డ్యూటీలు చేసేయండి, డ్యూటీలు చేసేయండి అని చెప్పేస్తున్నారండి. మరి వెనకాల మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో ఏమో కూడా తెలియట్లేదు. మాకు ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా గురైనా కానీ, బీమా సదుపాయం కానీ, ఏదైనా రక్షణ పరికరాలు కానీ అలాంటివి కూడా మాకు ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. మాతో అయితే వెట్టి సేవలు అయితే చేయించుకుంటున్నారు, కానీ మరి ప్రభుత్వం ఎందుకైతే మరి ఆశ వర్కర్ని గుర్తించలేకపోతుంది అనేది మరి మేము ఎంతో వేదన తెలియజేస్తున్నాం. సీఎం గారికి డిమాండ్ చేస్తున్నారా ఆశాల తరఫున? సాలరీస్ ప్రతి నెల వస్తున్నాయా మీకు? ఇప్పుడు వరకు గ్లౌజులు కానీ అసలు ఏమి ఇవ్వలేదు మీకు? మాస్కులు కూడా ఇవ్వలేదా? దానిమీద మీరు పోరాడితే ఇవాళ బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తారు.